ఎమ్మెల్యే ఇంటి ముంగట బొచ్చడి మంది లైన్ కడతారు, పింఛన్లు వస్తలేవని, రేషన్ కార్డ్ టిపిఎమ్మని, సీఎం రిలీఫ్ ఫండ్ కోసమని ఇట్లా ఏవల్ సమస్యలు చెప్పుకుంటానికి పోతారు. అట్లనే మా ఊరికి తవ్వస కదా లేదు, రోడ్ ఏపియురని, వాగు మీద బ్రిడ్జ్ కట్టియురని, కరెంట్ స్తంభాలు లేవని, నీళ్ల ట్యాంకు లేదని ఇట్లా ఊరి సమస్యలు చెప్పుకుంటానికి సర్పంచులు లీడర్లు సుతా పోతూ ఉంటారు. ఎమ్మెల్యే సార్ ఒక్క మాట చెప్తే మా పని అయిపోతుంది అని నమ్మిక, కానీ ఓ తాన ఏమవుతుందో చూడురి. సారు ప్రతిపక్షం లీడర్ గాదుల్లో జగిత్యాల టిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ సారు 20 లక్షలు పెట్టి పార్కు డెవలప్ చేస్తానికి ఓ కాంట్రాక్టర్ కు పని పోయొస్తే అస్సలు పట్టించుకుంటలేడట. ఇవాళ ఆఫీసర్లతో కలిసి అంత తిరిగి చూసి గిట్లా గరమైండు. తప్పకుండా చర్యలు తీసుకోవాలి కాంట్రాక్టర్ మీద. ఎవరు తీసుకోవాలి సారు చర్యలు? కాంగ్రెస్ లీడర్లా, బీజేపీ లీడర్లా? మీరు ఎమ్మెల్యే అయి ఉండి కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంటే గమ్మతుంది పోరి. అట్లనే ఆఫీసర్లను సుధారుచుకున్నాడు. సర్కారు నౌకరీకి జీతం తగ్గిస్తుందా? 1 లక్ష రూపాయల పైనస్తున్నారు, బాధ్యత కాదా మీరు చేయాల్సింది? చెప్పు. ఊకుండలేక సంజయ్ సార్ కుల్లం కుల్లం మాట్లాడండి, గాని అంతటికి ఇదే పరిస్థితి. 7 పనులు అన్నే ఉన్నాయి. నీళ్ల కోసం తిప్పలు, కంకర తేలిన సడకులు, కంపుకొట్టే మోరీలు, ఆఫీసర్ల లాపర్వా, కాంట్రాక్టర్ల శాంతనం. కానీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న కాడనే పనులు కాకుంటే ఇక కడమలున్న కాడ అవుతాయి. అయినా సరే అన్నిట్ల మనదే 1 నెంబర్ రాష్ట్రం.